తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం మండలం పరిధిలో టేకి గ్రామంలో సోమవారం శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. కార్తీకమాసం మొదటి సోమవారం కావడంతో భక్తులు పోటెత్తారు. టేకిలో పార్వతి సమేత సోమేశ్వర స్వామి ఆలయ అర్చకులు మాచరి సత్యసుబ్రహ్మణ్యం పర్యవేక్షణలో రాజేశ్వరి శర్మ అధ్యక్షతన జరిగిన పూజా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పడమర కండ్రిగలోని కన్వలింగేశ్వర స్వామి ఉయ్యాల జంపాల క్షేత్రస్థలంలో శ్రీ త్రయంబకేశ్వర స్వామి, అంగరలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి. వేకువజాము నుంచి భక్తులు ఆలయాల వద్ద బారులు తీశారు. పలువురు భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపారు. పలువురు అయ్యప్ప భక్తులు భజనలు చేశారు. మండలంలోని నల్లూరు, కాలేరు, వడ్లమూరు, అచ్యుతాపురం, వల్లూరు, నేలటూరు, వెదురుమూడి, టేకి, కోరుమిల్లి, కపిలేశ్వరపురం తదితర గ్రామాల్లో శివాలయాలు భక్తుల శివనామ స్మరణతో మారుమ్రోగాయి. ఓం గణానాయ గణపతి గంభవామహే కవిం కవేనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతాన శృణ్వన్రోతవిస్సేదసాధనం ప్రణో దేవీ సరస్వతే వాజేభిర్వాజనీవతి ధీనామవిత్రియవతు. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. భక్త మహాజనులారా, ఈ కార్తీక మాసం అనేది నకార్తీకో సమో మాస అని చెప్పబడింది శాస్త్రం. అంటే మాసాల్లోకెల్లా కూడా ఆకామావై అనేటువంటి మాసాలకి ఈ 12 నెలల్లో విశిష్టమైనటువంటి మాసాలుగా మనకి ఋషీశ్వరులు, ఇతీశ్వరులు కూడా మన శాస్త్రాలు, వేదాలు, ఆగమ శాస్త్రాలు కూడా చక్కగా మనకి నిర్వచనం చెప్పి ఉన్నాయి. అటువంటి కా అనేటువంటి మాసంలో ఈ కార్తీక మాసము ఉత్తమమైనది. ఈ మాసంలో చేసేటువంటి దైవారాధన అంటే శివాలయం అవ్వచ్చు, విష్ణాలయం అయ్యుండొచ్చు. అటువంటి దేవాలయాల్లో ముఖ్యమైనటువంటి శివాలయంలో ఈ యొక్క కార్తీక మాసంలో తెల్లవారుజామున చక్కగా ఎవరైతే బ్రాహ్మీముహూర్తంలో లేచి పారేటువంటి నది యొక్క స్నానం ఆచరించి అక్కడ దీపారాధన చేసినట్లయితే మరియు ఆలయంలో దీపారాధన చేయడం వల్ల చాలా విశిష్టమైనటువంటి మనకి ఫలితాన్ని లభిస్తుందని మనకి చెప్పి ఉన్నారు. కనుక అట్లాంటి తెల్లవారుజామున ఎవరైతే దీపారాధన వెలిగిస్తారో వారి యొక్క పూర్వజన్మ సుకృతంగా వచ్చేటువంటి పాపపుణ్యములన్నీ కూడా హరిస్తాయని మనకి నిర్వచనం. మరి ఒకటి, ఈ కార్తీక మాసంలో నిత్యము శివారాధన చేయడము, అట్లాగానే స్వామికి అభిషేక కృత్యములు చేయడము, లక్ష బిల్వార్చన కార్యక్రమాలు చేయడము, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా మనం అరుదుగా చేస్తూ ఉంటాం. కనుక ఆవు పాలతో అభిషేకం చేయడం వల్ల పైసా సర్వసౌఖ్యాన్ని అని చెప్పబడింది శాస్త్రం. అట్లాంటి ఆవు పాలతో ఎవరైతే స్వామికి నిత్యము కానీ, కార్తీక సోమవారం నాడు కానీ, కార్తీక పౌర్ణమి నాడు కానీ, ఏకాశి నాడు కానీ ఎవరైతే అభిషేకం చేస్తారో వారికి సర్వసౌఖ్యాలు లభిస్తాయని ఆగమ శాస్త్రం యొక్క నిర్వచనం. మరియు స్వామివారి యొక్క సాయంకాల ప్రదోషకాలం ముందు చక్కగా ఆకాశ దీపాన్ని వెలిగించడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఆకాశ మార్గంలో వెళ్ళేటువంటి కిమి కీటకాదులు, పక్షాదులకి కూడా ఈ యొక్క శుభ సూచన అన్నమాట. ఇక్కడ దేవాలయం ఉంది. ఆ దేవాలయంలో చక్కనైనటువంటి కార్తీక దీపాన్ని వెలిగించడం, ఆకాశ దీపాన్ని వెలిగించారు అని దానివల్ల వచ్చేటువంటి ఆ దృష్టితోటి చక్కనైనటువంటి అవి మార్గాన్ని ఎలా అయితే పయనిస్తాయో అట్లాగా పయనించడం వల్ల వచ్చేటువంటి పుణ్యఫలాన్ని కూడా మన మానవులకి ఇచ్చారు. అటువంటి ఈ మానవ జాతిలో ఉత్తమమైనటువంటి జాతి ఏది అంటే మన మానవ జాతి. అటువంటి జాతి యొక్క లక్షణాన్ని ఈ జాతిలో ఉండేటువంటి మంచి చెడులు మానవుడికే తెలుసు, మిగిలిన పశుపక్షాదులకి తెలియవు. అటువంటి ఏది మంచి ఏది చెడు ఏది చేయొచ్చు ఏది చేయకూడదు అనేటువంటి విధి విధానం మనకి ఋషులు ఆగమ శాస్త్రాల ప్రకారంగా వేద శాస్త్రాల ప్రకారంగా మనకు తెలియజేసి ఉన్నారు. ఆ ప్రకారంగా నడుచుకున్నట్లయితే మనం అంత్యముందు స్వామి యొక్క సన్నిధానంలో చేరతామని ఇది యొక్క ఆగమ యొక్క నిర్వచనము, వేదాల యొక్క నిర్వచనము కూడా. దీని అంతరార్థము పూజలు చేయడము, వ్రతము చేయడము, నోములు నేయడము, దీపారాధన వెలిగించడము, దానము చేయడము, అభిషేకం చేయడము, లక్షపత్రి పూజలు చేయడము, యాగం చేయడము, ఇట్లాంటి కృత్యములన్నీ కూడా చేయడం వల్ల మన సహకుటుంబ సపరివార సమేతంగా, అంటే మనము మన కుటుంబంలో ఉండేటువంటి పిల్లలు, మనల్ని అంటిపెట్టుకున్నటువంటి జనాలు అందరికీ కూడా శుభం కలుగుతుందని మనకి పెద్దలు చెప్పి ఉన్నారు.